వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కార్తీక మహాపురాణం ఇరవై ఐదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము మృదువు ఇలా అడుగుతున్నాడు ఓ నారదా నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యని విని ధన్యుడైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడిందో కూడా విస్తారంగా తెలియచేయి అని కోరగానే నార్థుడిలా వినిపించసాగాడు ధర్మదత్తు పాక్యానము చాలా కాలం పూర్వం సహ్యాపర్వత భూమిలో కరవీరం అనే ఊరుండేది ఆ ఊర్లో ధర్మావేత్త నిరంతర హరిపూజ శక్తుడు నిత్య ద్వాదాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపారాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలచిన వాడై తెల్లవారుజముని లేచి పూజోపకరణలు సమకూర్చుకొని విష్ణువలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోర ద్రష్టలు కలిగిన భయంకరమైన నాలుక కలిగిన ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరం గల పందివలె అరుస్తున్న ఒక దిగంబర రాక్షసి కనిపించింది దాన్ని చూసి భయపడిన ఆ బ్రాహ్మణుడు అరిస్మరణ చేస్తూనే ఊదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు అరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటిపంచలై తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా వినపించసాగింది కలహ చెబుతుంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షకుడని బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కులి కఠినరాలునై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరగను ఆయన హితవును దానిని గాను నేనలా హై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మరు పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉండేవాడు ఆయన నిన్ను సుఖపెట్టలేకపోయినా మరియు పెళ్లి చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీన్ని కర్మాకాండాలని తెలియచేయి శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందేని అన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టియకుగాక నిత్యం భర్తతో కలహయించి అతను మనసుకు బాధ కలిగించినందుకు పంది యోనిని పురుగాయి పుట్టుగాక వండిన వంటను తనొక్కతే తిన్న పాపానికి గాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తానే తినగాక భర్త ద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతాశరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రాయణ జన్మించి అప్పటికైనా సత్కార్యములను సత్కార్యములనుచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మాదత్త అని కలహ ధర్మదత్తునికి చెబుతుంది నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపలకు దిక్కిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణలో నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్య తేజస్విని వారిని దర్శనం లభించింది కాబట్టి కలంకారహితుడవై భూషురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి నెత్తవలసిన ఏనులలోని జన్మత్రయాల నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతెర పడిన మనస్సు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు విషంత అధ్యాయము ధర్మాదత్తుడై చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అది కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగ బాగానే నీకు ధరబోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి దాదాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధరబోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రతశరణను విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశికవళి లక్ష్మికళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమాన మందాసినగా చేయబడి అప్సర గణాల సేవించబడసాగింది ఆ విమానాన్ని సుశీల పుణ్యశీల కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణు భక్త దీనిలయందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిధుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగుడవు లోకోత్తారమైన వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీ ఆమెకు అర్పించిన దీపదాప పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవసేవ వలన కలుగని మనోవంచితమంటూ ఏదూ లేదు విష్ణు ధ్యాన తత్పరువైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని అక్కడ ఉన్న విష్ణు పాలకులు ధర్మదత్తునికి సంతాసం కలిగించే మాటలు చెప్పారు ధర్మాదత్తునికి విష్ణుదుతల వరం విష్ణుదుతలు చెబుతున్నారు ఓ ధర్మాదత్తుడా వైకుంఠంలో నీ పుణ్య ఫలానుభవనంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడని మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహ ఆ జన్మలో మూడవ బారిగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిలో అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ దాత్రి సువారణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమానమైన యజ్ఞ యాగాదులను కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణు సాలోక్యాన్ని పొందుతూ ఉంది ఆమె ఉద్ధరించాలని నీకు సంకల్పం నెరవేరింది కనుక నీవు చింతించకు అన్నారు విష్ణుదత్తలు ఇది ఇరవై ఐదవ రోజు కార్తీక మహాపురాణం సమాప్తం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్